బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కోకపేటలో పదకొండు ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో ఆ పార్టీ అధ్యకుడు కేసీఆర్పై కేసు నమోదు చేయాల్సిందిగా ఈ రోజు హైకోర్టు ఆదేశించింది అప్పటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్ ప్రధాన కార్యదర్శి పైన కేసును నమోదు చేయాలంటూ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ను ఆదేశించింది తదుపరి విచారణను మరో పిటిషన్తో అటాచ్ చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ క్లారిటీ ఇచ్చింది ఈ భూమి లావాదేవీలతో సంబంధం ఉన్న రెవెన్యూ శాఖ అధికారులను కూడా జవాబుదారీ చేయాలంటూ బెంచ్ నొక్కి చెప్పింది కోకాకపేటలో సర్వే నెంబర్ టూ థర్టీ నైన్ టూ ఫార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ కోసం పదకొండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ గతేడాది ఒక మెమో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి జారీ అయింది ఈ ఉత్తర్వుల మేరకు రంగారెడ్డి జిల్లా అప్పటి కలెక్టర్ ఒక్కో ఎకరానికి మూడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల చొప్పున మార్కెట్ విలువ ప్రకారం మొత్తం పదకొండు ఎకరాలకు ముప్పై ఏడు కోట్ల యాభై మూడు లక్షల రూపాయల మేర ధరను ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు కానీ ఈ భూమి ధర మొత్తం పదకొండు వందల కోట్ల మేర ఉంటుందని అది చౌకకు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టడాన్ని దాఖలు చేసిన ఆ పిటిషన్లో పేర్కొన్నారు ప్రభుత్వం నిర్ణయాన్ని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ను గురువారం విచారించి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది ఈ పిటిషన్పై గతంలో విచారణ జరిగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తరఫున హాజరైన న్యాయవాది గతేడాది ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సీసీఎల్ఏకు లేఖ రాశారని మే పదహారున కోర్టుకు వివరించారు సీసీఎల్ఏ సైతం ఈ భూమి విషయంలో తెలంగాణ స్టేట్ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీకి లేఖ రాసిందని పరిశీలన అనంతరం సానుకూలంగా సిఫార్సు చేసిందని గుర్తు చేశారు ఈ లావాదేవీలకు కొనసాగింపుగా హెచ్ఎండిఏ సైతం పదకొండు ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుందని తెలిపారు తాజా విచారణలో చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పిటిషనర్ తరఫున బీఆర్ఎస్ తరఫున హాజరైన న్యాయవాదుల వాదనలను పర్యణలోకి తీసుకుని పార్టీ అధినేత అప్పటి ప్రధాన కార్యదర్శి అప్పటి రెవెన్యూ సెక్రటరీ బాధులైన మరికొద్దమంది రెవెన్యూ అధికారులపై కేసులు నమోదు చేయాలంటూ ఏసీబీ డైరెక్టర్ జనరల్కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది